నమస్తే. దేశంలో మహిళలపై మరి అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. భారత నారిగా, భారత మహిళగా మరి మన యొక్క సంస్కృతిలో మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం జరిగింది అంటూ మనం చదువుకున్న గ్రంథాలలో కానీ, మనం వ్యవహరిస్తున్న తీరులో కానీ, మరి వింటున్న మాటలో కానీ మరి ఆ యొక్క పదాలు మనకు చక్కగా వినిపిస్తున్నాయి. కానీ అత్యాచారాలు లేదా లైంగిక వేధింపులు అన్న ఈ యొక్క పదాలలో కూడా మరి వారిని మరి వారి యొక్క పేర్లను కానీ వారి యొక్క అస్తిత్వాన్ని కానీ ప్రశ్నించేలాగా, అదేవిధంగా మాకు మరి అమ్మ గర్భం మాత్రమే మాకు సేఫ్టీ ప్లేస్, అంతకుమించి మాకు ఎక్కడ సేఫ్టీ ప్లేస్ లేదు అంటూ కూడా మరి ఇటీవల కాలంలో ఒక అత్యాచారానికి బలైన ఒక చిన్నారి కూడా అనడం, మరి మొత్తానికి సేఫ్టీ ఎక్కడుంది వారికి, అదేవిధంగా మరి అత్యాచారాల పర్వంలో మరి భారత మహిళలు భారత నారీమణులు మరి సమిదలుగా మారాల్సిందేనా, ఈ కీచక పర్వం ఇంకెంతకాలం పాటు మనం మరి చూడాల్సి ఉంది, చెప్పాల్సి ఉంది, ప్రసారాలు లేదా ప్రచారాల్లో మరి ఈ మాధ్యమాల్లో చూపించాల్సిన అవసరం ఏర్పడబోతోంది అన్న అంశాలు, అదేవిధంగా మరి ఈ యొక్క అత్యాచార కీచక పర్వాలకు మరి అడ్డుకట్ట వేసేదెవరు, మరి ఎవరు రావాలి, ఉన్నవాళ్ళలో మార్పులు రావాలా, మరి సమాజంలో మార్పు రావాలా, మరీ ముఖ్యంగా మరి మగానుభావులలో మహానుభావులుగా చెప్పబడుతున్న ఎవరైతే, మృగాళ్ళుగా చెప్పబడుతున్న ఎవరైతే ఉన్నారో మరి వీరిలో మార్పు రావాలా, సమూలమైన మార్పు ఎక్కడి నుంచి రావాలి అన్న చర్చా కార్యక్రమం ఇది. ఇందులో మనకి ప్రొఫెసర్ సుజాత గారు ఉన్నారు సురేపల్లి, అదేవిధంగా సిబి ప్రసాద్ గారు ఉన్నారు. మరి ముఖ్యంగా వారిద్దరిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం జూమ్ యాప్లో మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సిబి ప్రసాద్ గారు నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా ప్రొఫెసర్ సురేపల్లి సుజాత గారిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో ఇద్దరికి. రైట్, ముందుగా మహిళామూర్తిగా మరి సుజాత గారు మీరేమంటారు, ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, మరి భారత నారికి తప్పవంటారా, ఎంతకాలం పాటు ఇక? నిజానికి ఇవాళ వార్త చదివిన తర్వాత ఒక 12-13 ఏళ్ల బాలిక మీద 80 మంది అత్యాచారం నెలలుగా అనేది ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భారత నారీలు అందరూ ఒక్కళ్ళు కాదండి. ఇక్కడ దళితులు అంటే ఎస్సీలు, ఆదివాసీలు, మైనారిటీలు, ఇంకా సంచార జాతుల వాళ్ళు, చాలా రకాలుగా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు గుర్తించాల్సిన అవసరం మనకుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళపై అత్యాచారం చేస్తే ఒకలాగా, అదే సమయంలో ఒక ఎస్సీ మహిళ పైన అత్యాచారం చేస్తే ఒకలాగా, అది ఆ స్పందనలు చూసాం. నేను చాలా సార్లు పేపర్లో రాశాను, మాట్లాడాను, స్పందనలో కూడా కులం ఉంది, స్పందనలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడైతే కులాలు, మతాలు, వర్గాలు, అంతరాలు ఉన్నాయో, జెండర్ వివక్ష ఉందో, అక్కడ న్యాయం కూడా అన్ని అంతరాల దొంతరలలో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు అత్యాచార ఘటనలు తీసుకోండి, చైల్డ్ లేబర్ తీసుకోండి, తర్వాత ట్రాఫికింగ్ అయ్యే గురి అయ్యే వ్యభిచార గృహాల్లో ఉండే మహిళలు కానీ పిల్లలు కానీ చూస్తే మీకు ఒకటికి లేదా రెండే సామాజిక వర్గాలు కనపడతాయి, అందరూ కనపడతారు. ఎందుకనంటే ఈ పేద వాళ్ళు రెండే కులాలు ఉన్నాయి, ఒకటి ఉన్నత కులం, రెండు డబ్బు లేని కులం అంటారా, తప్పు. ఇక్కడ సామాజిక పరంగా అణిచివేయబడ్డ కులాలు, అందులో ఉన్న మహిళలు పిల్లలకి ఇంకా విపరీతమైన ఒత్తిడి, లైంగిక హింస ఎక్కువ అవుతుంది. పోయిన ఉదాహరణకి మేము భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ కాలంలో క్యాస్ట్ వైలెన్స్ మహిళల పైన ఎట్లా ఉందని చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. కోవిడ్ లో కూడా నేను ఈ అమీన్పూర్ లో ఒక అనాథ బాలిక గృహంలో ఒక చిన్న పిల్లని, ఒక ఎస్సీ అమ్మాయిని 10 ఏళ్ళు కూడా లేవు అనుకుంటా, ఆ ఒక ఆయన రెడ్డి ఆయన వచ్చి అఫీషియల్ గా ఆయనకు ఒక రూము, ఆడపిల్లల అనాథ బాలికలలో ఒక రూము, అక్కడికి ఈ అమ్మాయిని పిలవడము, ఎన్నో నెలలుగా అత్యాచారం చేయడం, అమ్మాయి చనిపోయింది అనుకోండి, చనిపోయిన తర్వాత చాలా డ్రామాటిక్ గా మేమందరం మహిళ జాగ్రత్త, అమ్మాయికి అండగా నిలబడ్డాం, ప్రతినిధులు పెట్టాము, ఫ్యాక్ట్ ఫైండింగ్లు చేసాం, కానీ ఆయనని కాపాడడానికి యంత్రాంగాలు, అధికార యంత్రాంగాలు, అనేక రకాల మధ్యవర్తులు, మీడియేషన్లు, ఇటు సామాజిక వర్గం కానీ అటు డబ్బుతో కొనడాలు, ఇది మనకి ఏమర్థం అవుతుందనంటే అసలు కింది కులాల్లో ఉన్న స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ అసలు మనుషులే కాదు, వాళ్ళకు వస్తువులు, వాడుకొని పడేస్తే వస్తువులు.
వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగిందని మేము ఎప్పుడో మన దృష్టికి వచ్చేవి చాలా కొన్ని, ఒక 10% వస్తాయి అంతే, అన్ని దృష్టికి రాకుండానే మేనేజ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు యూపీ బీహార్ హర్యానా అటువైపు పోతే అసలు కోర్టు పోలీస్ స్టేషన్ కాదు కదా, పేపర్ కాదు కదా, అసలు ఏం వార్తలు కూడా ఉండవు. అక్కడ మన మిత్రులే పనిచేస్తున్నారు. సో ముఖ్యంగా మనము భారతదేశంలో స్త్రీలను పూజించాలి, స్త్రీలు దేవతలుగా ఉండాలని చెప్పుకున్నంతగా స్త్రీలని మనము పూజించడంలో ఫెయిల్ అయ్యాము. రక్షించడం పూజల దాకా వద్దండి, మనిషిని మనిషిగా గౌరవించి హక్కులతో చూస్తే చాలు. ఒకటి, రెండు ఏంటంటే ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకనంటే ఈ కొన్ని కులాల ఆడపిల్లలు కానీ స్త్రీల మీద కానీ అత్యాచారం కానీ హింస కానీ అందరికీ అక్సెప్టెన్స్ గా ఉంటుంది. ఇప్పుడు దేవదాసులు చూడండి, ఏ కులం వాళ్ళు ఉంటారు, జోగినీలు చూడండి ఏ కులం వాళ్ళు ఉంటారు. అది అఫీషియల్ గా ఒక వ్యభిచారం నడిపే ఒక వ్యవస్థ, అది ఒక సంప్రదాయం, దాన్ని యాక్సెప్ట్ చేసాం. ఈ యాక్సెప్టెన్స్ అనేది మన మస్తిష్కాలలో మన సమాజంలో ఏం కాదులేండి, మలమాదిగలే కదా, ఏం కాదు అనే అభిప్రాయం ఉంది. దాన్ని అడ్రస్ చేయడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావట్లేదు. సో అది దాన్ని అందుకని ఈ కంటిన్యూషన్స్ ఇలా జరుగుతాయి అన్నమాట. రైట్. సుజాత గారు, ఎస్ సిబి ప్రసాద్ గారు, మీరు స్పందించండి. మరి ఒక మహిళని మరి ఈ విధంగా అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు, మరి కీచక పర్వాలకు మరి గురి చేస్తూ ఉంటే మరి భారతదేశం మరి స్త్రీని మరి మహిళని మనం పూజిస్తాం అన్న మాట మరి వెనక్కి తీసుకోవాలంటారా, లేకపోతే అదే పదాన్ని మనం సార్థకతగా మరి ముందుకెళ్ళాలంటే ఎలా అంటారు? ఈ జరిగిన సంఘటన గుంటూరు జిల్లాలో 13 ఏళ్ల దళిత బాలికపై 80 మంది అత్యాచార సంఘటన చాలా దురదృష్టకరమైనది. అది యావత్ సభ్య సమాజం ఖండించి. రైట్. ఓకే. అంటే ఇప్పుడు ఆ సంఘటనతో పాటుగా ఇటీవల కాలంలో ఒక 4-5 రోజుల క్రితం కూడా మరి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా జరిగిన దాష్టికం మనం చూసాం. మరి మొత్తానికి ఇటువంటి సంఘటనల్లో మరి మహిళని మరి ఒక సమితిగా మరి అందరూ ముఖ్యంగా ఈ యొక్క మగానుభావులు ఎవరైతే ఉన్నారో, మృగాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి వీరందరూ కూడా మరి ఆ విధంగా సమితులుగా మార్చేస్తున్నారు. అదేవిధంగా మరి ఒక మహిళకి ఈ విధంగా జరిగింది అంటే, ఒక భారతీయ మహిళకి ఈ విధంగా జరిగింది అన్న పదం కాకుండా పలానా సామాజిక వర్గం లేకపోతే ఈ సామాజిక వర్గం అంటూ ఆ యొక్క పదాలతోటి రకరకాలుగా పిలవడం కంటే భారత నారికి ఈ విధంగా జరిగింది, భారత దేశపు బాలికకు ఈ మీద ఈ విధంగా జరిగింది అన్న పదప్రయం కూడా కరవైపోతుంది. ఏమంటారు? భారత సమాజంలో ఆర్య సంస్కృతి, మనువాద సంస్కృతి నుంచే ఇదంతా పుట్టుకొచ్చింది సార్. ఒక సైడ్ వేదాలు వాళ్ళ ఉపనిషత్తులు చెప్పేది ఏంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు అని మన సైడ్ చెప్తూ, అదే విధంగా స్త్రీలకు విద్యా హక్కు లేదు, స్త్రీ విద్య ఆర్జించడానికి ఆమెకు హక్కు లేదు అని విద్యను నిరాకరించిన మతం కూడా హిందూ మతం. ఈ హిందూ మతంలో స్త్రీల పట్ల వివక్షత మొదటి నుంచి వాళ్ళ సంస్కృతి పరంగా మొదలైంది సార్. దీనికి భిన్నంగా మనము మూలవాసులమైన సింధూ నాగరికత ప్రజలలో ఈ పితృస్వామ్య వ్యవస్థ లేదు, మాతృస్వామ్య వ్యవస్థ, తల్లిని అక్కను చెల్లెను స్త్రీలను గౌరవించే వ్యవస్థ సింధు నది నాగరికత నుంచి వచ్చింది. అదే ఆర్య నాగరికత పురుషాధిక్య నాగరికత, ఆ మూలాల నుంచి స్ప్రెడ్ అయిన నాగరికతల వల్లనే ఇటువంటి సామాజిక రుగ్మతలు ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రబలుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఇంకొక విషయం అండి, అంటే వివిధ రాష్ట్రాలలో జరుగుతున్నాయని మనం అనుకోవడం కూడా ఎక్కడో ముంబైలో జరిగిందట, ఎక్కడో ఢిల్లీలో జరిగిందటగా, ఇక్కడట కాదు కదా అని అనుకోవడం కంటే మన పక్కింట్లో జరుగుతుంది, మన ఎదురింట్లో జరుగుతుంది, మహిళలు మనవాళ్లే కదా, మరి మనలో సగభాగం కదా, సమాజంలో సగభాగం కదా, మరి వారి మీద జరుగుతున్న దీన్ని ఎలా ఖండిద్దామన్న కోణం మాత్రం వినిపించట్లేదు. ఏమంటారు? వాస్తవం ఇప్పుడు ఈ విధంగా మార్పు రావాలంటే స్త్రీలలో అక్షరాస్యత పెరగాలి, ఆర్థిక స్వావలంబన పెరగాలి. కానీ స్త్రీ ఇప్పుడు భారత సమాజంలో స్త్రీ అన్ని కులాలలో కూడా బానిసగానే చూడబడుతుంది.
అదే విధంగా దళిత సమాజంలో కూడా స్త్రీ బానిసంగానే చూడబడుతుంది. ఇప్పుడు దళిత స్త్రీలకు ఒక స్త్రీ అణచివేతనే కాకుండా అంటే ఇక్కడ బానిస అంటే ఇక్కడ బానిసగా చూడబడుతుంది అనే కంటే ఒక విలాస వస్తువుగా మారిపోయింది అనొచ్చంటారా? అది విలాస వస్తువు అనేది మన ఇస్లాం సంస్కృతిలో ఉంది సార్. ఇస్లాం సంస్కృతి ప్రకారము స్త్రీకి ఎలాంటి హక్కులు లేవు. స్త్రీ ఒక వస్తువులాగా బానిసలాగా చూడాలి, ఆమెను ఉపయోగించుకునే ఒక సాధనంగానే ఇస్లాం మతం చూస్తుంది. కానీ హిందూ మతంలో అంతటి వివక్షత లేదు. కొంతవరకు ఉంది, కానీ ఈ మధ్యలో వచ్చిన ఈ పాశ్చాత్య నాగరికత తర్వాత వస్తు వ్యామోహం, ఆర్థిక సంపాదన పట్ల వ్యామోహం పెరగటం వల్ల ఇటువంటి సామాజిక రుగ్మతలు వస్తున్నాయి. సమాజంలో నైతిక రైట్ సిబి ప్రసాద్ గారు రైట్ ఓకే సుజాత గారు, మరి ఇప్పుడు చట్టాలు ఇన్ని ఉన్నాయి, నిఘా టీములు ఇన్ని ఉన్నాయి, బట్ అప్పుడప్పుడు కూడా చట్టాలంటే మరి కొన్ని కొన్ని కొత్త కొత్త చట్టాలు కూడా మరి తెరపైకి వస్తూనే ఉన్నాయి. మరి ఈ చట్టాలు ఉండి నిఘా టీంలు ఉండి మరి ఇలా కొనసాగుతూనే ఉంది కదా కీచక పర్వం. మరి ఈ యొక్క చట్టాలకు బూజు పెట్టిందంటారా, లేదా మనిషి యొక్క మెదళ్ళకు బూజు పెట్టిందంటారా, ఎందుకని మహిళను ఈ విధంగా మరి కీచక పర్వాలకు గురి చేస్తున్నారంటారు సుజాత గారు? హలో సుజాత గారు, రైట్ చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం, స్టే ట్యూన్ ప్లీజ్.